ఐదు ఇచ్చినప్పుడు ఐదు వస్తాయి. ఐదింటిలో కలిపురుషుడు కూర్చుంటే కలిపురుష ప్రభావంగా అందులోంచి ఐదు బయటకు వస్తాయి. ఏమిటో తెలుసా? మొట్టమొదటిది ఏది? మద్యపానం. దాని వలన వచ్చేది ఏది అంటే కలిపురుష సంపర్కం ఉంది కాబట్టి అది పుచ్చుకోగానే శుకపిక బకరావములన్నీ వస్తాయి. ఇంకా ఎంత గర్వం వస్తుందో, ఎంత అహంకారం వస్తుందో, నా అంత వాణ్ణి నేనని మాట్లాడి అవతల వాడితో కలియబడి దెబ్బలాట్లు మొదలెడతాడు. ఎందుకంటే అది మధ్యపానమనందు కలిపురుషుడు లోపలికి ప్రవేశించాడు. అంత అహంకారం, ఎంత పనికి మాలినవాడు గట్టిగా సీలింగ్ ఫ్యాన్ ఐదో గేర్లో పెడితే పడిపోయేవాడు కూడా అది పుచ్చుకోగానే రోడ్డు మధ్యలో నిలబడి తూలిపోతూ అరుస్తుంటాడు, నా అంత వాణ్ణి నేను, పైవాడు పనికి మాలినవాడని. కారణం ఏమిటంటే కలిపురుషుడు లోపల ప్రవేశించాడు, గర్వము, మద్యపానములోంచి గర్వం వచ్చింది, జూదము, అసత్యం వచ్చింది. ఇక జూదమాడేవాడు చెప్పేటన్ని అబద్ధాలు ఏవీ ఉండవు. పరమ పవిత్రమైన భాగవతం చెప్తూ దాని ప్రభావం గురించి నేను చెప్పడం ఎందుకు? ఆఖరికి తల్లి శవం వెళ్ళిపోతోందిరా, ఎత్తేశారా అన్నా కూడా ఇక్కడ దాకా రాని కొమ్మట్టుకుంటాను అంటాడు తప్ప ఆ ముక్కలు విడిచిపెట్టి బయటికి వెళ్ళాడు. కాబట్టి జూదము, జూదము నుండి అసత్యం వచ్చింది. స్వేచ్ఛావిహరిణులైన స్త్రీలు ఒక ప్రవర్తనకి నడవడికి కట్టుబడి లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేవాళ్ళు, వాళ్లే ఇవాళ సందేశాలు ఇచ్చేవాళ్ళు, వాళ్లే ఇవాళ ప్రతి చోట కనపడేవాళ్ళు, వాళ్ళ బొమ్మలే దేశంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్దవి పెట్టబడతాయి, ఏదైనా ఒక పెద్ద దుకాణాన్ని ఓపెన్ చేయాలంటే వాళ్లే, దేశంలో ఏదైనా గొప్ప విషయం చెప్పాలంటే వాళ్లే, ఇక చెప్పేవాడు ఎవరూ లేనట్టు అన్ని చోట్ల వాళ్లే కనపడుతూ ఉంటారు. స్వేచ్ఛావిహరణులైన స్త్రీల వలన ఏం కలుగుతుంది? పురుషునకు ఉన్మాదముతో కూడిన కామము కలుగుతుంది. దాని వలన పురుషుడు కట్టుబాటు తప్పి తిరగడం మొదలవుతుంది. కాబట్టి వారి వలన ధర్మబద్ధము కాని కామము ప్రచోదనమై దేశము భ్రష్టుపడుతుంది. కాబట్టి మూడు వ్యాసుడు చెప్పాడంటే రెండ్రేళ్ళు నాలుగంత ఖచ్చితంగా చెప్పేశాడు ఆయన, నిర్భయంగా చెప్పేశారు పోతన గారు. భయం ఏమిటి? పరమేశ్వరుణ్ణి నమ్ముకుని బతికిన వాళ్ళు వాళ్ళు, ఒకడు పెట్టిన భిక్ష ఆశించి బతికిన వాళ్ళు కారు. కాబట్టి మహానుభావుడు అదిగో ఆ స్వేచ్ఛావిహరణులైన స్త్రీల వలన కామము, వేట యందు హింస. వేట ధర్మము రాజుకి, కానీ కలిపురుషుడు ప్రవేశించాడు ఆ కారణము చేత ఇన్నిటిని చంపుదామన్న కోరిక వస్తుంది. ఎంత క్రూరంగా చంపుదామన్న కోరిక వస్తుంది. చంపి హింస దృష్టికోణము పెరుగుతుంది. ఐదవది సువర్ణము, శత్రుత్వం వస్తుంది. ఏమీ అక్కర్లేదు, బంగారం బాగా పెట్టుకుని వచ్చారనుకోండి, ఎవరో బాగా సంపాదించాడు ఇంతకుముందు ఎక్కడెక్కడ పనిచేశాడు అనుకుంటున్నారు ఆయన, మరి సంపాదించాడండి అందుకే ఆవిడ అన్ని దిగేసే తిరుగుతోంది అంటారు. పోనీ అది వదిలేయండి, అసలు ఆయన ఎవరిని ఏది అడగకుండా పరమ ధార్మికంగా జీవనం చేస్తే వద్దుమర్రో అంటూ ఇస్తున్నా అంటే ఇచ్చిన స్వర్ణ కంకణాలు వేసుకున్న అన్నగారిని చూసి ఎంత డబ్బు అన్నయ్య సంపాదించాడో అని బెంగపెట్టుకుని వైరం తనంత తాను కడుపులో పెట్టుకు మాటలు మాట్లాడడం మానేసిన తమ్ముళ్ళున్న ఏడుస్తున్న అన్నల జీవితాలు నాకు తెలుసు. కాబట్టి వైరం వస్తుంది బంగారంలోంచి, అది కలిపురుష లక్షణం. దాంట్లోంచి వైరం ఇట్టే వచ్చేస్తుంది. ఈవిడ ఇంటికి వెళ్ళగానే అంటుంది, చూడండి ఎంత పెద్దదో మీరు చేయించారు అంటుంది. చిన్నబుచ్చుకుంటాడు, కోపం వస్తుంది. కాబట్టి బంగారము నుండి వైరము, ఐదు కలిపురుషుడికి పరీక్షిత్ ఇచ్చాడు. కలిపురుషుడు అందులోకి వెడితే ఇంకో ఐదు స్థానాలు తమంత తాము వచ్చేసాయి, 10 స్థానాలయ్యి. అది కలిపురుష లక్షణం. అందుకే కలిపురుషుడి నుంచి తప్పుకోవడం అంటే అంత కష్టం. భగవంతుని పాదములు అంత గట్టిగా పట్టుకున్నవాడు తప్ప తట్టుకోలేడు. అయితే పరీక్షిత్తుకి తెలియదా ఈ విషయం? తెలుసు, చంపలేదు, వదిలేశాడు కలిపురుషుడు. ఎందుకు వదిలేశాడు? ఋషులు అడిగారు, శౌనకుణ్ణి, సూతుణ్ణి అడిగారు, ఏమయ్యా మరి కలిపురుషుణ్ణి పరీక్షిత్తు నిగ్రహిస్తే పోయేదిగా రాజధర్మంగా, ఎందుకు నిగ్రహించలేదని అడిగారు. తెలియని వాడై చంపకుండా వదిలేయలేదు కలిపురుషుణ్ణి. రెండు కారణముల చేత వదిలేశాడు, యుగధర్మం వదిలిపెట్టాడు. రెండవది ఎందుకు వదిలిపెట్టాడో తెలుసా పరీక్షిత్? కలిపురుషుడి యొక్క అనుగ్రహాన్ని సక్రమంగా వాడుకోవడం వచ్చినటువంటి వాడు తరిస్తాడు. భగవద్భక్తి తత్పరుడై జీవితాన్ని గడుపుతున్నాడు అనుకోండి, కలి ఉన్నటువంటి కలియుగంలో ఒక అనుగ్రహం ఉంది, చెయ్యక్కర్లేదు, త్రికరణ శుద్ధిగా సంకల్పం చేస్తే చాలు, చేశాడన్న ఫలితం వేసేస్తాడు.
నా దగ్గరికి మన ఆఫీసులో ఒక వ్యక్తి వచ్చాడు, అతనికి యజ్ఞోపవీతం వేసుకునే అధికారం లేదు, కానీ అతను నా దగ్గరికి వచ్చే మాట అన్నాడు, సార్ నేను కొంత డబ్బిస్తాను, అలాగే కాకినాడలో మన సత్సంగంలో వాళ్ళు చాలామంది డబ్బిస్తారు, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈసారి పాపం కొన్ని పేద కుటుంబాల్లో ఉపనయనం చేసుకోలేని బ్రాహ్మణులు ఉన్నారండి, మీరు మీ ఆధ్వర్యంలో ఉపనయనం చేయించకూడదా, మేము వేసుకోకపోయినా వాళ్ళందరికీ ఉపనయన సంస్కారం జరుగుతుంటే మా ద్రవ్యం ఇచ్చి సంతోషిస్తామండి అన్నాడు. నేను తెల్లబోయాను నిజంగా, వీడు ఉపనయనానికి డబ్బిస్తానని ఇంత ఆర్తితో వచ్చి నాతో అన్నాడే, వీడు సామూహిక ఉపనయనాలు చేయించక్కర్లేదు, ఉత్తరాయణ పుణ్యకాలంలో చేయించాడన్న ఫలితం వాడి ఖాతాలో ఈశ్వరుడు వేసేశాడు. ఎందుకని? అది కలిపురుషుడి యొక్క లక్షణం, కలియుగంలో అనుగ్రహం అదే. మంచి సంకల్పం మీరు చేస్తే, అంటే ఇంక ఇక్కడి నుంచి ఉత్తిని దేవుడు వేసేస్తాడు కదా అని గోదానం చేసేస్తే, హిరణ్య దానం చేసేస్తే అంటే కాదు, త్రికరణ శుద్ధిగా చేసినది అయి ఉండాలి. ఇప్పుడు నేను నిజంగా ఏమో ఉపనయనం చేస్తాను అక్కడ పెట్టంటే పెట్టేస్తాడు అతను, అలా అయితేనే. అంతేగాని ఏదో నోటి మాటగా అంటే ఈశ్వరుడు తెలుసుకోలేని అమాయకుడని మీరు అనుకోకండి. కాబట్టి త్రికరణ శుద్ధిగా చేసిన సంకల్పములకు కార్యము చేసినట్టుగా ఫలితమేస్తాయి, అది కలియుగ లక్షణం. అది భక్తుడైన వాడికి అందే పరమ అదృష్టం. దాన్ని నేను ఎందుకు పాడు చేయాలి? అందుకే ఏది సారమో అది ఉంచాను, ఏది మూలమో దాన్ని ఉంచాను, ఏది సారమో గ్రహించాను. తుమ్మెద చూడండి, పువ్వు దగ్గరికి ఎడుతుంది, పువ్వు మీద వాలుతుంది, ఆరు కాళ్ళతో కూర్చుంటుంది, తొండాన్ని గుచ్చుతుంది, తేనె లాగేస్తుంది, ఎగిరి వెళ్ళిపోతుంది. పువ్వు పాడైందా? ఏమీ పాడవలేదు, సంతోషిస్తుంది పువ్వు. తుమ్మెద తేనె తాగినట్టు నీవు కలిపురుషుడి అనుగ్రహాన్ని పొందగలిగితే నువ్వు ధన్యుడవు. కాబట్టి నీకు కనపడకూడని ఇవి కనపడ్డాయి, ఓ ఇది కలిపురుష ఉద్ధతి అనుకుని నువ్వు వెళ్ళిపోయావు, పరదేవతకు నమస్కారం చేసుకుని నిన్నేం చేయదు ఇంకా, నువ్వు సత్సంకల్పం చేశావు తరించిపోతావు, అందుకు వదిలిపెట్టేశాను. కాబట్టి ఇప్పుడు ఐదు స్థానములు పరీక్షిత్తిస్తే వేరొక ఐదు స్థానములతో కలిసి పది స్థానములుగా ప్రవర్తిల్లాయి లోకంలో. ఇప్పుడు ఒకనకొక రోజున పరీక్షిన్ మహారాజు వేటకి బయలుదేరాడు. రాజులు వేటకి వెడతారు. ఎందుకు వెడతారు అంటే అరణ్యములలో మృగములు ఎక్కువైపోతే అవి నగరములలోకి ప్రవేశిస్తాయి. రెండు, అరణ్యములకు సమీపంలో ఉండేటటువంటి చిన్న చిన్న పల్లెపట్టుల యందు నివాసం చేసేటటువంటి వారి పశు సంపదని అవి హరిస్తాయి. అందుకని రాజు వేటకెళ్ళి క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గించేస్తాడు. ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి పోతన గారు? పరీక్షిత్తు కూడా వేటకెళ్ళాడు. వేటకెళ్ళిన వాడు ఏం చెయ్యాలి? కొన్నిటిని వేటాడి వచ్చేయాలి. కానీ వేట ఇచ్చాడుగా, కలిపురుషుడికి ఇచ్చాడుగా స్థానం, అందులోంచి హింస వచ్చిందిగా. ఇప్పుడు అక్కరలేని బుద్ధి పుట్టింది, కనపడిన వాటన్నిటినీ వేటాడాడు, ఒక్కదాన్నే వదిలేశాడు అన్నాడు. దేన్ని వదిలేశాడో తెలుసా? మృగధర మండలమునందున్న మృగము తప్ప మిగిలిన వాని. చంద్రబింబంలో కనపడేటటువంటి మత్స రూపంలో ఉండే మృగాన్ని తప్ప మిగిలిన మృగాల్ని వదలలేదు. అలా వేటాడతారా ఎక్కడైనా? అంటే హింస ప్రబలింది, వేట ఎందు హింస. ఇప్పుడు కలిపురుషుడు ఎవరి ఎందు ప్రవేశించాడు? పరీక్షిత్తు ఎందు ప్రవేశించాడు. ఇప్పుడు ఆ వేట తమక మనకు దారితీసింది హింసకి. దారితీసి వేటాడి 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 డస్సిపోయాడు, అలిసిపోయాడు. అంత అలిసిపోతే దాహం వేసింది, శరీరం నీటిని కోరుకుంది, దారి తప్పిపోయాడు. సైన్యమంతా ఎక్కడో ఉంది, ఉన్మాదంతో వేటాడాడు. ఆ మధ్యలోకి వెళ్ళాడు, అది శమీక మహర్షి యొక్క ఆశ్రమం. ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఉన్నటువంటి పిల్లలందరూ స్నానం చేయడానికి వెళ్ళారు నదిలోకి. శమీక మహర్షి ఒక్కరే ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. ఆయన పోని కూర్చున్నవారు బహిర్ముఖులై కూర్చునున్నారా? ఆయన అలా కూర్చుని లేరు. ఆయన కూర్చుని ఉన్నప్పుడు అసలు సర్వేంద్రియములను కూడా వెనక్కి తీసేశాడు. ఆయన వెనక్కి తీసేసి పంచేంద్రియములను, బుద్ధిని, మనస్సుని కూడా తమ తమ స్థానముల నుండి ఉపసంహారం చేసేసాడు.